संक्रांति संदड़ी लेनी आंध्रावनी एंतो असहजं पेद्द पंडगकु भाग्यनगरं पल्लेबाट पट्टलेदन्ना अंते उपाधिकी उद्योगानिकी एडादंता यांत्रिक जीवन शैली नगराल्लो पोगलु गक्के कालुष्यालु दींतो विसिकी वेसारी उपशमनं कोसं नगरंलो स्थिरपड़िन आंध्रुलु पल्लेतल्लिनि परामर्शिंचि वस्तुन्नारु जातरकु तरलिनट्लु स्वस्थलालकु पयनम कडुतुन्नारु పల్లెకు పోదాం పండుగ చేద్దాం చలోచలా అంటూ వెళుతున్నారు. భాగ్యనగరం ముసుగుతన్ని బబ్బుందా? పొద్దుబారెడెక్కిన వాహనాలు అలికిడి లేదు. రహదారులు నిర్మానుషంగా ఉన్నాయి. హైదరాబాద్ స్తబ్దంగా నిశ్శబ్దంగా మారింది. మౌనరాగం అందుకుంది. ఇక్కడి పిల్లలకు రోడ్డు మీదనే క్రికెట్ ఆడుకునేంత వెసులుబాటు కలిగింది. ఏమిటి వైపరీత్యం? కాలం ఆగిపోయిందా? గడియారం ముళ్ళు ముందుకు కదలటం లేదా? అదేం కాదండి, పెద్ద పండుగకు నగరం గ్రామసీమలకు తరలి వెళ్ళింది. రెక్కలు కట్టుకొని పల్లె ముంగిట వాలిపోయింది. బారులు తీరిన కారులు, హైవే ట్రాఫిక్ జామ్లు, టోల్గేట్ల దగ్గర ధూమ్ధామ్లు, పల్లె పిలిచిందని పట్నం మాట నడిచింది. వడివడిగా పరిగెత్తింది. అంతెందుకు, సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నగరమే తరలి వెళ్లింది. 4 నెలల పూర్వమే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, మౌలాలి రైలు జంక్షన్ల నుంచి రైళ్లు కిక్కిరిసి వెళ్లాయి. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్, శివార్లైన కుకట్పల్లి, కేపీహెచ్పి, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ నుంచి లక్షల ప్రయాణికులు చలో సొంతూరు అంటూ పొలోమని బయలుదేరి వెళ్లారు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ చెరో 4,000 సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి. మరోవైపు రైల్వేలు తత్కాల్ పండుగ చేసుకుంటున్నాయి. అయినా 3 నాళ్ల ముచ్చటకు ఇంతేసి కష్టాలా? ఈ 3 రోజుల తర్వాత వెళ్లొచ్చు కదా అని ఎవరైనా అమాయకంగా ప్రశ్నించవచ్చు. వెళ్లింది 3 నాళ్ల ముచ్చటకే మరి. పట్టుబట్టి వెళ్లింది నింగిని తాకే ఆ సంక్రాంతి సంబరాలకే. అదేంటో, పెద్ద పండుగకు ఊరెళ్లకపోతే ఏడాదంతా తొలిచే పెద్ద వెళితే మరి. వెళితే పోలే అనుకున్నారు. టోల్గేట్ల దగ్గర రద్దీ, వాహనాలు బారులు తీరాయి. పంతంగి దగ్గర నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్ దగ్గర ఇదే వైనం. రద్దీగా ఉంటే ఇదే అవస్థ. ఫాస్టాగ్ సదుపాయం పొందినా బారులు తీరే దురవస్థ. ఏటా ఇదే వ్యవహారం. వీళ్లందరూ ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో పెళ్లికేమీ వెళ్లటం లేదు. ఓనమాలు దిద్దుకున్న చోట్ల ఆనవాళ్లుంచుకుందాం. పుట్టి పెరిగిన ఊరును ఓసారి చూసొద్దామంటూ ఎదిగినా మూలాలు మరవకుండా జన్మభూమికి తరలారు. పదండి పల్లెకు పోదామని కదిలారు. ప్రధానుల నుంచి ప్రధాన న్యాయమూర్తుల దాకా దీవెనలు పొందేది దేవుడమ్మలాంటి పల్లె దగ్గరే. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కన్నతల్లి పెంచిన మమతల గూడును మర్చిపోలేదు. సంక్రాంతికి కుదరదని చెప్పి కొన్ని వారాల ముందే వచ్చి సొంతగడ్డను పలకరించి వెళ్లారు. సొంతగడ్డ మీద హితులు, స్నేహితులు, బంధుమిత్రులు అబ్బాయి రమణ అని పిలుస్తుంటే ఆ పలకరింపులకు పులకరించిపోయారు. కృతజ్ఞతలతో లేఖ రాశారు. ఢిల్లీకి రాజైతేనేం, అమ్మకు అబ్బాయే. అవును, మాన్యుడైన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏటా నెల్లూరు వచ్చి వెళ్తుంటారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ పల్లెస్పర్శకు తప్పించేవారే. అన్ని వేదాల్లో ఉన్నాయో లేవో కాని పల్లె మన జీవనవేదం. ఇది ముమ్మటికీ నిజమే. కన్నబిడ్డలను తనివితీరా చూసుకోవాలని పల్లెతల్లి భావించింది. బిడ్డలను పేగుబంధంతో, ప్రేమబంధంతో రప్పించుకుంది. పెంచిన మమకారం కదా వీరందరి రాకతో పల్లెతల్లి మురిసింది. ముగ్గు
దేశ సరిహద్దుల్లో ఉన్న చంద్రమండలం మీదున్న బిడ్డలంతా పల్లెగుడికి చేరింది అమ్మ చేతి స్పర్శ కోసమే ఆమె ఆత్మీయ లాలన కోసమే పచ్చపచ్చని పల్లెటూళ్ళు నులివెచ్చ వెచ్చని మమతల దేవుడిగుళ్ళు అన్నారు కదా ఊరంతా సంక్రాంతికి ఊళ్ళకు మమతల గూళ్ళకు వెళ్ళిరావటం ఆనవాయితీ పుణ్యకాలం కాస్తా గడిచిపోతే వెళ్ళటం ఎందుకు నిజం ఇప్పుడు వచ్చేసింది పుణ్యకాలమే మాన్యుల సంగతి అటుంచుదాం మరి సామాన్యులు మధ్యతరగతి సంగతేమిటి అమ్మ పిలిచిందని కన్నవాళ్లను చూసుకోవాలని ఎక్కడో దూరాన ఉండి కొలువుల్లో స్థిరపడి కలుసుకోవాలని చిన్ననాటి జ్ఞాపకాలు కలబోసుకోవాలని తీయని గుర్తులను మనసారా తలుచుకోవాలని తలపోసుకోవాలని తలంచారు నాలుగు తరాల ఐదు తరాల తరతరాల వారసుల రాకతో కుటుంబాల్లో పండగే పండుగ కుమారులు కుమార్తెలు కోడళ్ళు ఆడబిడ్డలు అందరి దారి పల్లెకే అన్ని దారులు రోమ్ నగరానికే అన్నట్లుగా అందరి దారి సొంతుళ్లకు పుట్టిళ్లకు అత్తవారిళ్లకు అందరూ తమ తమ నెలవులకు చేరిపోయారు కొత్త అళ్ళుళ్ళు వచ్చేశారు అతిథి మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నగరం పల్లెబాట పట్టడానికి కారణమేమిటి గ్రామాల్లో సంక్రాంతి సంబరాల సంగతేమిటి కోలాహలాల మాటేమిటి కోలాహలాలు కోళ్లహలాలు నింగిని ముద్దాడే గాలిపటాల సంబరాలు పతాక స్థాయికి చేరుతున్న విలేజీ ఒలింపిక్స్ ను తెలుసుకోవాలి భోగి పండుగ నాడు సంక్రాంతి వేడుకలకు ఆరంభ సరంభం భోగి నుంచి కనుమదాకా పల్లెటూరు వేద్దాం వేడుకలు చూసొద్దాం నట్టింటి